సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఎస్పీ ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న మాదిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మందకృష్ణ మాదిగారి నేతృత్వంలో నడిచినటువంటి ఈ ఎంఆర్కేస్ ఉద్యమం 28 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మరి ఎంఆర్పీ చేస్తున్న న్యాయ పోరాటం అన్ని రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చినాయి మద్దతు ఇచ్చినాయి ఉమ్మడి అసెంబ్లీలో తీర్మానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానాలు ఉన్నాయి నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏబీసీడీ వర్గీకరణ మీద ఉషామేర కమిషన్ చేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి తెలంగాణ మీద నియమించినటువంటి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఉషామేర కమిషన్ రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నియమించింది ఇవాళ ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది కానీ తెలంగాణ సమస్య పరిష్కారమైంది వర్గీకరణ సమస్య అంతది నిలిచి ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం కాకపోవడానికి ఇక్కడ ప్రధానమైన కారణం ఒకటి మాట ఇచ్చి పార్టీలు మోసం చేయడం సత్పక్ష రాజకీయ పార్టీలు అధికార పార్టీ తప్పు చేస్తే ప్రశ్న చెప్పుకోవడం ఉదాహరణకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి అది 2014లోనే మొదటి దశలోనే కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానాలు పంపింది కానీ ఏ సందర్భంలో కూడా దాదాపు ఈ రెండు సందర్భాలలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు తన ఎంపీలతోటి ఒక్కనాడన పార్లమెంటును స్తంభించినటువంటి సందర్భం లేదు ఏదో ఒక్కటి రెండు సందర్భాలల్లో ఏదో తూతు మంత్రంగా ఉదాహరణకు లేవనెత్తిరి తప్ప వీళ్ళెన్నడూ కూడా ఇక్కడ దాదాపు 70-80 లక్షల మాదిగల ఇష్యూ అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి వీళ్ళే మాట్లాడలేదు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ